హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వ పథకాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్కరు కంప్లీట్గా ఈ వీడియో చూస్తేనే ప్రతి ఒక్క పథకం అనేది ఎప్పుడు వస్తుంది ఎంత అమౌంట్ ఇస్తున్నారు అసలు ఈ పథకం దేనికి ఉపయోగపడుతుంది అనేది అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వివరిస్తాను సో తప్పకుండా ఈ వీడియో అనేది కంప్లీట్ దాకా చూడండి అలాగే చూసిన వారందరూ వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేసి మీ వంతు సపోర్ట్ అయితే తెలియజేయండి వీడియో పూర్తిగా చివరి చూసి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇంకా చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో రాబోతున్నటువంటి ప్రభుత్వ అన్నీ కూడా మీకైతే జత చేసి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే ఎటువంటి గవర్నమెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆలోచన చేయకుండా ఇప్పుడు మనకు వన్ బై వన్ అయితే చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి ఒకటి నుంచి రేషన్ డెలివరీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఎవరైతే ఆ వెహికల్స్ సొంతం చేసుకుంటారో ఆ డ్రైవర్కి అనేది ప్రతి నెల పదివేల రూపాయలు అనేది జీతం అనేది వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఇలా ఆరు సంవత్సరాలు వాళ్ళకి ఇస్తారు అలాగే రెండు విషయానికి అమ్మఒడి రెండు విడత పదిహేను వేల రూపాయలు అనేది మనకు జనవరి ఫస్ట్ వీక్లోనే క్రెడిట్ చేస్తారన్నమాట అయితే ఇదివరకు అమౌంట్ ఎవరికైతే పడలేదో వాళ్ళకి పెండింగ్ అమౌంట్ చెల్లించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇదివారికి ఎవరికైతే చెల్లించలేదో వాళ్ళందరికీ కూడా రౌండ్ ఫిగర్ ప్లేస్ ముప్పై వేలు వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ఇంకా ఈ అప్డేట్ తెలుసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి వాళ్ళకి నెక్స్ట్ అమౌంట్ అనేది పెండింగ్ అమౌంట్ కూడా జత చేసే అయితే ఉన్నాయి అలాగే మనకు వచ్చేసరికి వైఎస్ఆర్ బీమా తెలిసి ఉంటుంది కానీ వైఎస్ఆర్ బీమా ఆసలు అనేది ఎవరైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటాయో వాళ్ళకైతే దెబ్బతల్లి హాస్పిటల్లో మీరు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యాక్సిడెంట్ అయిన రోజునే మీకు వైఎస్ఆర్ బీమా పదివేల రూపాయలు అనేది వాలంటీర్ల ద్వారా మీకు చేతికి రావడం జరుగుతుంది సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇదైతే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వైఎస్ఆర్ బీమా అనేది వైఎస్ఆర్ బీమా వేరు వైఎస్ఆర్ బీమా ఆసర వేరు ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ బీమా ఏంటంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షలుగా సాయం అయితే అందిస్తుంది ఇదైతే మాత్రం యాక్సిడెంట్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి పదివేల అనేది ఖర్చులు నిత ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది వాలంటీర్ల ద్వారా అయితే ఇక్కడ చూడొచ్చు నాలుగోది జగన విద్యా దేవన వసతి ఏమైనా ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం గాను ఎవరికైతే పెండింగ్ అమౌంట్ ఇంకా పర్లేదో వాళ్ళకనేది అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు దానికి సంబంధించి వంటి కొత్తగా అయితే కాదు రెండు విడత అయితే కాదు సో ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి జగనన విద్యా దేవన వసతి ఏమైనా పెండింగ్ అమౌంట్ ఎవరికైతే పర్లేదో ఆ పెండింగ్ అమౌంట్ మాత్రమే రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై సంవత్సరం గాను వాళ్ళకైతే క్రెడిట్ చేస్తారు అలాగే మనకు ఐదో అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే ఎంఎం మరియు మౌజన్ పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేది మనకనేది జనవరి నుంచే మొదలు పెడతామని సీఎం జగన్ గారు మొన్న అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు పాస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి అయితే తెలుసుకోవాలి ఇది కూడా ఎంఎం అలాగే పాస్టర్లు వాళ్ళ యొక్క జీతాలు అనేది జనవరి నుంచే పెంపదాలనేది రాబోతుంది అలాగే ఆరో చూడండి వైఎస్ఆర్ పెండింగ్ లోన్స్ అనేది ఎవరైతే ఇంకా రాలేదు వాళ్ళందరికీ కూడా జనవరిలో చెల్లించే అవకాశం అయితే లేకపోలేదు సో చాలా మందికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చే ఉంటాయి వాళ్ళు ఎవరైతే పెండింగ్ అమౌంట్ ఇంకా లోన్స్ గురించి పెట్టుకున్నారో వాళ్ళకనేది అమూల్ సంస్థ నుండి పాల ఉత్పత్తులు వ్యాపారం నుంచి దానికి కూడా ఒక జత ఆవులు యూనిట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది పాటుగా ఇంకా ఎవరికైతే యాభై ఆరు వేల రూపాయలు లోన్ కావాలో వాళ్ళు కూడా మనకు జనవరిలో క్రెడిట్ చేస్తారు పాటుగా సో చాలా మంది లక్షలాది మంది అయితే వెయిట్ చేస్తున్న తరుణం ఏంటంటే వైఎస్ఆర్ పెళ్లి కానుక ఈ పథకాల అన్ని అప్డేట్స్ మనకైతే వస్తాయి కాబట్టి ఈ జనవరి ఆఖరిలో చివరి ఆఖరిలో మనకనేది వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అమౌంట్ చేసే అవకాశం లేదు కానీ ఖచ్చితంగా దీని గురించి అయితే ఖచ్చితంగా వస్తుంది జనవరిలో ప్రతి ఒక్కరికి ఇది క్యాష్ వైజ్గా యాభై వేల నుంచి దాదాపుగా మూడు లక్షల యాభై వేల వరకు ఒక్కొక్కరికి ఈ విధంగా ఈ విధంగా వైఎస్ఆర్ రాబోతుంది అలాగే మనకు ఎనిమిదోది చూడండి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు అనేది మనకు రీసెంట్గానే అసెంబ్లీలో సీఎం జగన్ గారు అయితే రెండు వేల ఇరవై ఒకటి జులై నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చేస్తామన్నారు అయితే దీనికి సంబంధించిన జీవో అనేది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జియో పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది ఒకటి ప్రతి ఒక్కరికోవాలి తో పాటుగా తొమ్మిదో అప్డేట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఏలు పెన్షన్లు జీతాలు ఇదివరకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైగాను గత ప్రభుత్వం అయితే పెండింగ్లో ఉంచిందనమాట వాళ్ళ యొక్క పెండింగ్లో ఉన్న జీతాలు పెన్షనర్లు డిఏలు అన్నీ కూడా మనకైతే డిసెంబర్ నుంచే వన్ బై వన్గా విడుదల చేస్తామంటున్నారు సో తప్పకుండా జనవరి నుంచి అయితే వీళ్ళకి కూడా ఈ యొక్క డబ్బులు అనేది చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క అప్డేట్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినట్లయితే తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇందులో ఏదో ఒక అప్డేట్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వాళ్ళు తెలుస్తుంది కాబట్టి అలాగే ఈ యొక్క వీడియో ఏ విధంగా కనిపించుకుంటుంది కామెంట్ రూపంలో తెలియజేయగలరు తప్పకుండా మీ యొక్క అమూల్యమైన తెలియజేసినట్లయితే నాకెన్నో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది తప్ప